బతకలే కదా. ఒక 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 పాయింట్ దగ్గర డిఫర్ అయి ఓదార్పు యాత్ర వద్దనడంలోనే రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలకో ఆయన ఆశయాలకో కాంగ్రెస్ పార్టీ అంటే సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ వాళ్ళు సమాధి కట్టాలని చూస్తున్నారు. వాటిని సజీవంగా ఉంచాలి, ఆచరణలోకి చేతనైనంత తీసుకురావాలి అనే ఉద్దేశం, అది కూడా ఇమిడి ఉంది దాంట్లో. రాజశేఖర రెడ్డి గారు ప్రేమించిన ప్రతి గుండె ఆయన ఎందుకు అభిమానించిందంటే ఆయనలో ఉన్న కరుణ, మానవత్వం, ఒక మంచి పరిపాలకుడుగా ఉండడము, మేలైన పాలకుడుగా తమ బాగోగులు చూసుకుంటున్నాడని ఏదైతే ఒక భరోసా ఉందో అది నేను ఆయన బిడ్డగా ఇవ్వాలి అని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నది కూడా ఓదార్పులో ఉంది. అలాంటి ఓదార్పు యాత్రను ఎప్పుడైతే వాళ్ళు అడ్డుకున్నారో, కంటిన్యూ చేశాక హెరాస్మెంట్ ఏ స్టేజ్కి పోయిందో మీకు తెలుసు. ఇలా కాదని సొంత బాబాయిని పక్కకు, ఆయన చిన్నాన్నను పక్కకు లాగి ప్రలోభ పెట్టి మంత్రి పదవి ఇచ్చాక బయటకు వచ్చేసారు. వారికోస్ వెయిట్ వ్యాధికి కేవలం 30 నిమిషాల చికిత్స. కాల్ చేయండి 9989527715. వచ్చి పార్టీ పెట్టాక ఇంకా హెరాస్మెంట్ ఎక్కడికి పోయింది? 16 నెలలు అక్రమ కేసుల్లో పెట్టారు. ఆ కేసులు నడుస్తూనే ఉన్నాయి. అవి అక్రమ కేసులు అనే విషయం ఆ పార్టీ నాయకులే పదే పదే వాళ్ళే చెప్పారు, ఇంక్లూడింగ్ ఇప్పుడు రాజకీయ దీంట్లోకి వచ్చిన, తెర మీదకి వచ్చిన అప్పట్లో ఇన్వెస్టిగేట్ చేసిన లక్ష్మీనారాయణ గారు కూడా ఆ కేసు దాని స్వరూపం ఎంతంటే ఇదిగో ఇంతే ఇంతకుమించి లేదని ఆయన కూడా చెప్పారు అప్పట్లో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్. అది కూడా ఒక ఆరోపణ, దానికి సంబంధించి మాత్రమే జరిగింది. ఇవన్నీ అక్రమ కేసులు, ఇందులో కేసే లేదు. రామమోజీరావు షేర్లు, ఒక షేర్ 5,30,000 పోయినప్పుడు ఇది 360 పోవడంలో ఏది సాక్షి షేరు, ఏ రకమైన స్కామ్ ఉంది, ఇచ్చేవాడు కొనేవాడి మధ్య అగ్రిమెంట్తో జరిగిన ఒక ఒప్పందంతో షేర్ ట్రాన్స్ఫర్ అయ్యి ఫిజికల్గా అసెట్స్ ఉండి రోజు లక్షలాది కాపీలు పత్రిక వస్తుంటే అది ఏ రకంగా అక్రమం అవుతుంది, ఇది మ్యూచువల్ అగ్రిమెంట్తో జరిగిన డీల్ అయినప్పుడు ఇందులో కేసు ఏముందని అన్ని రకాలుగా చేసిన, ఇప్పటికీ నడుస్తుంది ఆ కేసు, దానికి కేసు ఉంది. ఎందుకు ఇంతగా ప్రొలాంగ్ చేసి చెప్తున్నారంటే అంతు చూడాలి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నాలన్నీ నేల కొట్టిన బంతి ఎట్లయితే పైకి గుర్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు అంత ఇదిగానే పైకి ఎదిగారంటే అందులో లక్షలాది కార్యకర్తలు, వైఎస్ఆర్ గారి అభిమానులు, అలాగే నాయకులు స్వచ్ఛందంగా ఆయనతో అడుగుల్లో అడుగు వేసి నడవడం, అందులో షర్మిలమ్మ గారి పాత్ర ఉంది, విజయమ్మ గారి పాత్ర ఉంది, ఏదో ఒక లెవెల్లో అందరిది ఉంటుంది. ఉండబట్టే ఈరోజు ఇది నడుస్తుంది, ఇప్పటికీ నడుస్తుంది. అది వేరు, రాజకీయ పార్టీగా అవతారం ఎత్తాక ఒకటి ఏదైనా వ్యవస్థ తయారయ్యాక ఆ పార్టీ అధికారంలోకి రావాలనే ప్రయత్నం చేశాక అధికారంలోకి వచ్చి నిలబడాలన్నాక ఆర్గనైజేషన్ పరంగానో ఇంకోటో న్యాయాలు చేయడము లేదా దగ్గరికి తీసుకోవడం అనేది అవి డిఫరెంట్ రకరకాల పారామీటర్స్ మీద నడుస్తుంటాయి. అది ఏ పార్టీ అయినా అందులో అత్యంత పారదర్శకంగా న్యాయం చేసే ప్రయత్నం చేసిన పార్టీ ఏదైనా ఉంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకే ఈరోజు ఈ కార్యకర్తలు ఆయనతో అచంచల విశ్వాసంతో ఆయనతో అడుగులు వేస్తున్నారు, నాయకులు కానీ అందరూ.